ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటలు విందాము. మత్తయి సువార్త 28:20. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ఆయన పునరుద్ధానుడైన తరువాత ఒక మాట మాట్లాడారు. పునరుద్ధానుడైన తరువాత స్త్రీలతో చెప్తున్నారు. కనుక పునరుద్ధానుడైన తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడారు. భయపడవద్దని, మీకు శుభం కలుగునుగాకని, అలాగే ఇప్పుడు నేను సదాకాలం కూడా మీతో ఉంటాను అనే మాట. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నో దానాలున్నాయి, కానీ ఈ రోజున ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానము అంటే సదాకాలము మీతో కూడా ఉన్నాను. గోదానముంది, భూదానముంది, అన్నదానముంది, వస్త్రదానముంది, రక్తదానముంది, నేత్రదానముంది, కన్యాదానముంది, ఇవన్నీ మానవులు ఇచ్చేవి. వాగ్దానం దేవుడిస్తాడు. వాక్ ప్లస్ దానము, వాగ్దానము. మనం 31st night వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రార్థించుకొని ఆ వాగ్దానము తీసుకుంటాం. ఆ ఒక్క వాగ్దానం కొరకే మనం పరిమితం కాకూడదు. దేవుని సన్నిధానములో ప్రతినిత్యము కూడా ప్రార్థిస్తున్న మనము, ఆయన మనకు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. ఎవరు అన్నారు, అందరికంటే ఎక్కువ వాగ్దానాలు చేసేది రాజకీయ నాయకులని. రాజకీయ నాయకులతో 2 వాగ్దానాలు చేపియాలి మనం. 1, వాగ్దానం చేయను అని. 2, వాగ్దానం చేసినా గాని వాగ్దానం నెరవేరుస్తాను అని. ఎన్నో ఎలక్షన్ ముందు వాళ్ళు వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేర్చేవి కాదు, కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానము ఆయన నెరవేర్చే వాగ్దానం. మాటిచ్చాడు అంటే ఆకాశము గతించినా కానీ భూమి గతించినా కానీ నా మాటలు గతించవు అన్నాడు. మనుషులైన మాటలు ఇస్తారు, వాగ్దానాలు మరిచిపోతారు. మనం కూడా ఎన్నో సందర్భాలలో దేవునికి వాగ్దానం చేస్తాం, నాకు మేలు కలిగితే నేను దేవునికి ఇలా చేస్తాను, అలా చేస్తాను, రక్షణ పొందుతాను, ప్రభు కొరకు, మందిరం కొరకు ఇలా చేస్తానని. మరి ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చామా మనము? కానీ ఉదయకాలం ముందు ప్రభు అంటున్నారు, ఓ చక్కని వాగ్దానం, సదాకాలము కూడా నేను మీతో ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, గర్భవాసిగా గర్భములో ఉన్నప్పుడు మనకు తల్లి తోడుగా ఉంటుంది, ఎదుగుతూ ఉండగా స్నేహితులు తోడుగా ఉంటారు, పెద్దవారం అయ్యాక భార్య తోడుగా ఉంటుంది, వృద్ధాప్యంలో బిడ్డలు తోడుగా ఉంటారు. తోడు లేకుండా మానవుడు ఉండగలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే మనం ఒంటరిగా వెళ్ళే సమాధి. కనుక వీళ్ళెవ్వరూ మనకు తోడుగా రారప్పుడు, తల్లి కానీ, స్నేహితులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ. కానీ అప్పుడు కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నేను మీకు తోడుగా ఉంటా సర్వకాల సర్వ వ్యవస్థల్లో కూడా ఎడబాయిని దేవుడు ఒక్కడే. ప్రియ దేవుని బిడలారా, ఆయన ఇమ్మానుయేలు అంటే మనకు తోడయ్యున్న దేవుడు. కనుక మనకు చివరి వరకు కూడా లాస్ట్ వరకు కూడా మనల్ని వెంట వాడేవాడు ఆయనే. కనుక పునరుద్ధానుడయ్యాక చాలా కొద్ది మాటలు మాట్లాడారు, ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో సదాకాలము మీకు తోడుగా ఉంటాను. ఎందుకు భయపడుతున్నారు మీరు ఈ ఉదయకాలం ముందు? దేవుడు పునరుద్ధానుడు అవ్వకపోతే మీరు భయపడాలి. సమాధిలోనే ఉంటే మీ కష్టాలు ఎవరు చూస్తారని భయపడాలి. ఆయన తిరిగి లేచాడుక, నీ వ్యాధిని, నీ బాధని, నీ కుటుంబ సమస్యని, నీ పిల్లల సమస్యని, నీ ఆర్థిక బాధను సమస్తము నీకు చూడడానికి, అన్ని పరిస్థితులలో నీకు తోడుగా ఉండడానికి ఆయన ఉన్నాడు కదా, ఇంకా నీవెందుకు కలవరపడుతున్నావు అని సమాధి దొడ్డిలో ఆ స్త్రీలకు ఆయన చెప్పాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. ఈ మాటలు వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు ఏ దూరంలో ఉన్నా, సమీపంలో ఉన్నా, ఒక్కడిగా ఉన్నా, 10 మందితో ఉన్నా, 10 మందిలో ఉన్నా,
నీకు మాత్రం ఆయన తోడుగా ఉన్నాడు అన్న మాటను మర్చిపోకుండా దేవుని సన్నిధానములో కనిపెట్టుకొని వాగ్దానమును పొంది వాగ్దానమును స్వతంత్రించుకోండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మనుషులు మాటలు నెరవేరలేకపోవచ్చు, ఇచ్చి మరిచిపోవచ్చు, కానీ మీ మాట మాత్రము సదాకాలము ప్రభా యుగ సమాప్తి వరకు కూడా మాతో ఉండేవి మీ మాటలు. మీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరికి వ్యక్తిగతంగా ఏ వాగ్దానాలు ఇచ్చారో మాకు తెలియదు, వారు మీ ద్వారా ఏ వాగ్దానాన్ని పొందుకున్నారో మాకు తెలియదు. ఆ వాగ్దానమును అడిగి పొందుకున్నారు గనక దానిని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబానికి ఒక వాగ్దానం, ప్రతి వ్యక్తికి ఒక వాగ్దానం మీరు అనుగ్రహించే దేవుడివి. అందరు బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకాల ముందు వారి వాగ్దానాలన్నీ కూడా 31st నైట్ ఏమి ఇచ్చారో, అలాగే నాయన సంవత్సరం ఇంకా ఏ ఏ వాగ్దానాలు వారి పట్ల ఉన్నాయో నెరవేర్చండి. అలాగే వాక్యాలు వింటున్న వారు కూడా మీకు వారు ఏం వాగ్దానాలు ఇచ్చారో మీ సన్నిధి కొరకు, లేదా ఆత్మీయమైన జీవితం కొరకు, వారి సమర్పణ విషయంలో, వారు పరిశుద్ధత విషయంలో నిలబడే విషయంలో ఏమైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి విశ్వాసంగా జీవించి క్రమం తప్పకుండా మీ సన్నిధికి వచ్చి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండడానికి కృప దయచేయండి. మీ బిడ్డలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారి చదువులలో, వారి వివాహాలలో, వారి ఉద్యోగ వ్యాపారాలలో, చేతి పనులలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా, వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలను మీరు కలపమని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు సమస్యల్లో ఉన్నారు చాలామంది, ఆ కోర్టు బంధకాలన్నీ విడిపించి వారికి న్యాయం చెరుగులాగున కృప దయచేసి. ప్రభు, ఏ కుటుంబాలలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, సమాధానం లేకుండా జీవిస్తున్నారు, పోరాటాలు, సాతాను తొందరలు ఏ కుటుంబాల్లో జరుగుతున్నాయో వాటన్నిటినీ అణిచివేసి కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డను దీవిస్తూ, ప్రాముఖ్యంగా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన దినం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.